నెక్స్ట్ సీన్ వచ్చి మీది కోర్ట్ రూమ్ సీన్ అండి. ఓకే, ఆ కోర్ట్ రూమ్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడి డైలాగ్ చెప్పాలి అని మీకు తెలిసినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండింది? అది ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడే చెప్పేశారు, మీకు పవన్ సార్తో ఉంది సో మీరు చెయ్యాలి, అసలు అక్కడ అలా రాకూడదు ఇలా రాకూడదు అని. సో అందుకని సార్తో ఉంది అని ఒక మైండ్ ఉంది తప్ప అక్కడ ఒకటే ఇంటెన్షన్, అది ఓ మనం తప్పు చేయకూడదు, మిస్టేక్ అనేది చేయకూడదు. అక్కడ మిస్టేక్ చేసామంటే అయిపోయింది, అంతమందిలో బ్లేమ్ అయిపోతుంది, బాగోదు, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి అన్న ఒక ఇది ఉండిపోయింది. పైగా మా డైరెక్టర్ గారు కరెక్ట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే అక్కడ పక్కనే డైరెక్టర్ గారు కనపడుతున్నారు నాకు. ఓకే, ఏం మాట్లాడాలి, ఏమన్నా పొరపాటును మిస్టేక్ చేసేస్తానేమోనని నేను ఆయన చూడడం సరిపోయింది. కానీ ఆయన వాయిస్ విన్న తర్వాత నేను 2 మినిట్స్ ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్కి ఆ వైబ్రేషన్కి నేను పిన్ డ్రాప్ సైలెంట్ మర్చిపోయాను. ఒక్కసారి ఆ వాయిస్ అలా జమ్మని లేసేవాటికి ఇంకంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. నాకేం, నేను కూడా బ్లాంక్ అయిపోయాను. తర్వాత అటు ఇటు చూస్తుంటే ఒకసారి మాట్లాడలేదు అని మా మీదే సారీ సార్ ఏ పర్లేదమ్మా మళ్ళీ చేద్దామా ఓకే అన్న ఇంకొకసారి నవ్వేశాను. ఎన్ని టేక్స్ పడ్డాయి మీకు చేయడానికి? నా నేను పడ్డా యాక్చువల్లీ ఇంప్రూవ్మెంట్ కోసం కొంచెం టైం తీసుకున్నాడు సార్, అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు బాగా. ఆ టైంలో పవన్ గారి సార్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సార్ చాలా బాగా, అసలు ఎందుకంటే ఆయన ఈవెన్ నేను చెప్పినప్పుడు కూడా బాగా చెప్తున్నారమ్మా మీరు అని అని అన్నారు. సో అది బాగా నచ్చింది నాకు. ప్లస్ ఆయన చెప్తున్నప్పుడు నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది, నవ్వాలనిపించింది. కానీ నవ్వితే ఎలాగా, నేనే నవ్వకూడదు. అయ్యే సో నా మీద వేస్తున్నారు కదా సార్ మా ఇక్కడ. నాకు బాగా నచ్చిన డైలాగ్, యాక్చువల్లీ మీరు అందరికీ సూపర్ ఉమెన్ నచ్చితే నాకు చిన్న డైమండ్లు కదమ్మా ఆడ పెద్ద పెద్ద డైమండ్స్. అసలు ఆ డైలాగ్ అయితే నిజంగా నేను కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం, నాకు కష్టమైంది, చాలా కష్టం అది. ఇప్పుడు ఈ సూపర్ ఉమెన్ ఇదని అంటే ఓకే, ఇంకా అందరు ఉన్నారుగా సరే సీరియస్గా ఉండాలి మనం అనుకున్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఆ కంట్రోలింగ్తో సీరియస్గా చూస్తుంటే అట్లా గురైన చూస్తాను తల్లి సార్, నేను అలా చూసాను, నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది అప్పటికి, ఇమీడియట్గా మారిపోయింది, నేను అలా చూసానా అయ్యో అనుకున్నా.